everyone, hope you all are doing well. Welcome to our colorful kitchen. ఈ రోజు మనం ఇన్స్టెంట్ కేక్ మిక్స్ తో ప్రెషర్ కుక్కర్ లో కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓవెన్ సహాయం లేకుండా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కేక్ మిక్స్, పాలు 250 ml, ఆలివ్ ఆయిల్ 125 ml, 3 eggs. ఇది ఫ్రెంచ్ వెనీలా కేక్ మిక్స్. నౌ లెట్స్ గో ఇంటు ద ప్రాసెస్. బౌల్ తీసుకొని మనం టీ ఎగ్స్ ని క్రాక్ చేసుకొని విస్కర్ తో బాగా విస్క్ చేసుకుందాం. అది విస్క్ చేసుకునేటప్పుడు మనకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని 1 by 1 కలుపుకుందాం. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నానండి, కిడ్స్కి హెల్దీ అని చెప్పి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. ఆ తర్వాత పాలు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం విస్కర్తో. కలిసిన తర్వాత మనకున్న కేక్ మిక్స్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం మన ఎగ్ మిక్స్చర్లోకి. దీంట్లో ఆ కేక్ మిక్స్ దాంట్లో మైదా అంటే ఆల్ పర్పస్ ఫ్లార్, షుగర్ అండ్ బేకింగ్ పౌడర్ ఉంటుందండి. సో మన విస్కర్ సహాయంతో ఎటువంటి లంప్స్ లేకుండా చక్కగా బ్యాటర్ని రెడీ చేసుకుందాం. కేక్ బ్యాటర్ని ఇలా కేక్ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకుంటుంటే లంప్స్ అన్నీ పోయి కేక్ బ్యాటర్ నీట్గా రెడీ అవుతుంది. దీన్ని మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాము. సో 50 minutes పడుతుంది అండి, అంటే 50 minutes. ఇది ఈజీగా అయిపోతుంది, మనం ఏం దీన్ని ఎదురుగా కూర్చునే పని లేదు, చాలా చక్కగా కేక్ వస్తుంది. సో ఇప్పుడు కుక్కర్ బాడీ తీసుకొని ఆయిల్ వేసుకొని బ్రష్ సహాయంతో దాన్ని ఈవెన్గా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఆల్ పర్పస్ ఫ్లార్తో డస్టింగ్ చేసుకుందామండి. ఈ విధంగా మన కేక్ బ్యాటర్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆ తర్వాత ఒకసారి 2 times ట్యాప్ చేద్దాం. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి. నాకు దగ్గర ఓల్డ్ దోశ ప్యాన్ ఉందండి, దాన్ని నేను మీడియం హై హీట్ మీద పెట్టేసి ఆల్రెడీ ప్రీహీట్ చేశాను. ఇప్పుడు కుక్కర్ని గ్యాస్కెట్ను విజిల్ సహాయం లేకుండా లిడ్ని క్లోజ్ చేసేద్దాం. ఇది సేఫ్ మెథడ్ కూడా చేసుకోవటం, ఎందుకంటే మన గ్యాస్కెట్ లేదు. ఇది దీన్ని 50 minutes వదిలేద్దాం. ఇప్పుడు కేక్ రెడీ అయిపోయింది. 50 minutes తర్వాత టూత్పిక్ సహాయంతో కేక్ ఎంత రెడీ అయిందో చెక్ చేద్దామండి. సో ఇది అందరికీ తెలిసిన పద్ధతే, మళ్ళీ చూద్దాం. కేక్ ఇన్సర్ట్ చేసి టూత్పిక్ని కేక్లోకి దాన్ని మనం తీస్తే ఏమనుకోకుండా రావాలి. దీన్ని 20 minutes వదిలేద్దాం, చల్లారిపోతుంది. అప్పుడు ఇలా కేక్ స్పాచులతో మనం అడ్జస్ అన్నింటినీ ఒకసారి కదిలిస్తే మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు దాన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి 2 times ట్యాప్ చేస్తే ఈజీగా పడిపోతుంది. దాన్ని మనం కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందో. ఓవెన్ కన్నా ప్రెషర్ కుక్కర్లో కూడా చాలా బాగా వచ్చింది, మాడిపోకుండా, బ్రౌన్ కావకుండా. సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీరు కూడా చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి. ఇదిగోండి మన కేక్ పీస్ రెడీ అయిపోయింది. చూసారా చాలా క్రంబ్లీగా, చాలా సాఫ్ట్గా, చాలా స్పాంజీ టెక్స్చర్గా ఉంది. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ మై నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.